తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో మల్లాపూర్ గ్రామ అభివృద్దికి 50 లక్షల రూపాయలు మంజూరు చేసిందన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఇంకా తెలంగాణకు అభివృద్దికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, 9 ఏళ్ల బీజేపీ పాలనలో జరిగిన అభివృద్ది శూన్యమని ఎద్దేవా చేశారు. వాడు మనిషి, నేను మనిషి, వాడు తుపాకి పడతాను, నేను పట్టనా? పట్టలేదు. తుపాకి నేను చేయలేదు. నేను చేయాలను ఛాలెంజ్ తీసుకోలేదు. ఛాలెంజ్ తీసుకోలేదు. చాలా మంది నక్సలైట్ ఉన్నప్పుడు, నక్సలైట్ల ప్రభావం బాగున్నప్పుడు చాలా మంది నాయకులు పారిపోయినాయి ప్రాంతం కలిసి. నిజంగా చెప్తున్నా, విజయవాడ గన్నెను కూడా చంపేసిన వాళ్ళు. నాకు అనిపించింది వాడు మనిషి, నేను మనిషి, వాడు తుపాకి పడతాను, నేను పట్టనా? పట్టలేదు. తుపాకి నేను పడతా, ఏమైంది? సస్యాస్తా కొతుకుతా అని పట్టినప్పుడు నేను తుపాకి పట్టి ఎదుర్కొన్నా. నేను ఎదుర్కొన్నా దేవుడు దేవల్లా మేందరు.